సామాజిక న్యాయం పాటించుట్లా జగనన్నకు మించినోళ్ళు ఎవ్వరు లేరనే చెప్పాలి. గతంలో ఎవ్వరు ఏని విధంగా మొదట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా జగనన్న ఎనలేని అవకాశాలు ఇస్తున్నాడు. ఇప్పుడు 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కూడా సామాజిక న్యాయం పాటించి జగనన్న రూటే సెపరేట్ అని అనిపించుకున్నాడు. జగన్ నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కూడా మొట్టమొదటగా జన జగన్ అనే వ్యక్తి అనే మాట నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా వాళ్ళు అని మీ జగన్ అనని రోజు లేదు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తూనే ఉన్నాడు జగన్ అన్న. వారిని వెన్నెముకలా మార్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థలు ఎమ్మెల్యే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే మొత్తం 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు. మిగిలిన 4 అంటే 4 ఇతరులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ అన్న మాటిస్తే మడమది ఇప్పడు అని. ఎప్పుడు జరగనంతగా సామాజిక న్యాయం అన్నది గతంలో ఎప్పుడూ కూడా చూడనంతగా జరగనంతగా దేవుడి దయతో ఈరోజు మన పార్టీలో మనం చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పుకునే ఒక గొప్ప పరిస్థితిలోకి వచ్చింది. చాలా డీటెయిల్డ్ గా 18 మందిని మనం ఈరోజు ఫైనలైజ్ చేస్తే 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు, 4 మాత్రమే మిగిలిన వాళ్ళు. వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం. ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది జరగల. ఈరోజైతే మనం చేసిన ఈ కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో చెప్పవలసిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా రానున్న రోజుల్లో మరింత మందికి కూడా అవకాశాలు కల్పించాలనేదే జగన్ అన్న లక్ష్యం. అయితే ఇంకా ఫ్రెంచ్ కాస్ట్ ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. రజకులు, నాయీ బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మిగిలిపోయినారు. వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందన్న భరోసా కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగాలి. మునుపెన్నడు కూడా ఎవ్వరిట్లా సామాజిక న్యాయం పాటించిన దాఖలాలే లేవు. ఫస్ట్ జగన్ అన్ననే అని చెప్పాలి. ఇంకా ఆయన అనుకున్నట్టు 175కు 175 సీట్లు వస్తే మరిన్ని కులాలకు మరింత న్యాయం చేసే అవకాశం దొరుకు. అంతే కదా జనాలు.